ఈరోజు కొన్ని సంఘాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే పండుగ అని కొన్ని చేస్తున్నారు. పండుగ అని దానికి మనం ఆధారం చేయొచ్చా చేయకూడదా, ఏమి చేయకూడదు ఏమి చేయొచ్చు, మనం పాటించొచ్చా పాటించకూడదా, పాత నిబంధన గ్రంథములోటి పాటించొచ్చా, మనకు దేవుడు నూతన ఆజ్ఞ ఇచ్చినాడు, నూతనమైన ఆజ్ఞ. కాబట్టి మనకు ప్రామాణికము మనం బైబిలే. యేసుప్రభు ఈ లోకానికి మనకు వచ్చి ఆయన సర్వోన్నతుడు కనుక మనకు ఆయన అంతా బోధించి మనకంతా చెప్పి ఆయన అపోస్తులను కొంతమంది శిష్యులను ఏర్పరచుకొని వారి ద్వారా మనకు అనేకమైన సంగతులు మనకు బోధించినాడు. ఆయన వాళ్ళతో మనకు బోధింపజేసినాడు. మనకు పునాది ఏదంటే, పునాది బోధ మనకు ఏదంటే అపోస్తుల బోధ ఎందు మనం ఎప్పుడు నిలిచి ఉండాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంటుంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మనం ఏ పునాది బోధ మీద ఉన్నామంటే అపోస్తులైన ఈ పునాది మీద మనం నిలిచి ఉండాల. మనకు మూలరాయి ఎవరంటే యేసుప్రభే. మూలరాయి ఈ యొక్క పునాదికి మూలరాయి ఎవరు? యేసుప్రభే బండ. ఆయన బండ మీద పునాది వేయబడింది. అపోస్తులనే పునాది వేయబడింది ఆ బండ మీదనే, క్రీస్తు అనే పునాది మీదనే. అందుకే కదా అంటాడు కదా పేతురుతో అంటాడు కదా, పేతురు నా బండపైన నువ్వు సంఘము కడతావని. ఆయన బండపైన సంఘము కట్టబడింది, అపోస్తులనే సంఘము కట్టబడింది. ఆ పునాది మీద మనము రాళ్ల వలె ఇటుకల వలె మనం కట్టబడాలి. హల్లెలూయా. ఆయన శరీరమై ఉన్నాం మనం. ఆయన శరీరము ప్రతి అవయము దేవాలయానికి ఎట్ట మనం రాళ్ళగా ఉన్నామో, సజీవమైన రాళ్ళు ఎవరంటే మనమే. సజీవమైన రాళ్ళ, నిర్జీవమైన రాళ్ళ. కొన్ని నిర్జీవమైన రాళ్ళు కూడా ఉన్నాయి, అవి స్తుతించవు, అవి గణపరచవు దేవుణ్ణి, అవి ప్రార్థించవు. అవి నిర్జీవమైన రాళ్ళు. అవి ఏం రాళ్ళు? మన సంఘంలో ఉంటాయి, చాలా సంఘాల్లో, అన్ని సంఘాల్లో ఉంటాయి. అవి నిర్జీవమైనటివి అంటే అవి చచ్చిపోయే రాళ్ళు. అవి సజీవమైన రాళ్ళు అంటే మీరే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ దేవుని రక్తముతో కడగబడి మనం సజీవ రాళ్ళగా ఆయన రాయిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన రాయి, ఆయన మీద మనము కట్టబడే ఒక మందిరముగా మనమున్నా. ఈ మందిరం ఎవరంటే మనమే. మనం సంచరించే మందిరం మనము ఈ రాళ్ళ మంది ఈ రాళ్ళతో కట్టిన సమయంలో దేవుడు కోరుకోలే. ఆయన కోరుకునేది ఎవరంటే నీవే ఒక దేవాలయముగా ఉండమన్నాడు. హల్లెలూయా. నీవే ఒక దేవాలయముగా ఉండ, నీవే ఒక ఆలయముగా ఉండమన్నాడు ఆయన. నేను నీలో నివసిస్తా. అందుకే అంటాడు కదా మొదటి కొరింతి 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమైనారు. మీరెవరంట? మనమంతా ఎవరమ్మంట? దేవుని ఆలయం మనలో ఉన్నాడు. యేసుప్రభు మనలో ఉండాల. మనలో ఆత్మ, పరిశుద్ధాత్మతో నింపబడి మనలో దేవుని క్రీస్తు ఆత్మను మనం పొందుకొని ఉండాల. ఎవరి ఆత్మను పొందుకొని ఉండాలి మనము? క్రీస్తు ఆత్మను పొందుకుంటే నువ్వు సంచరించే మందిరానికి అవుతావు నువ్వు. హల్లెలూయా. నువ్వు సంచరించే మందిరానికి కావాలను. నీలో క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు నిర్జీవమైన రాయి, చచ్చిపోయే రాయి అని అర్థం. నువ్వు ఏ రాయివి? ఏ రాయివి నువ్వు? సజీవమైన రాయివి కాదు నువ్వు. నీలో క్రీస్తు ఆత్మ నివసించినట్లయితే, నీతో ఆత్మ నివసించినట్లయితే నువ్వు ఆలయం అవుతావు. ఆయన సంచరించాలి. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు చూడు, నేను పోతాండా, నాతో పాటు కూడా యేసుప్రభు ఉన్నాడు. హల్లెలూయా. నేను పోతాండా, ఆయన ఆత్మ కూడా నాలా ఉంది. నేను నిద్రపోతాండా, పడుకొని నిద్రపోతాండా, ఆయన ఆత్మ నాలా ఉంది. ఆయన ఆత్మతో నింపబడాలి నువ్వు. నువ్వు ఆలయమై ఉండవు. నువ్వు నీ ఆలయాన్ని నిన్ను కోరుకుంటున్నాడు ఆయన ఆలయం అని. ఆయన ఆలయములో లేడు. అందుకే ఒకసారి దావీదును అడుగుతాడు. దావీదు సర్వము సంపాదిస్తాడు. దావీదు దేవుని ఆలయం ఎక్కడో గుడారములో ఉంది. ఆ కాలంలో ఇట్లా రాళ్లతో కట్టిన దేవాలయాలు లేవు. గుడారములో దేవుని మందసము నిలబడి ఉంది. దేవుని మందసం ఉంది.
దేవుని మందసం ఎక్కడ ఉందంటే దేవుని గుడారములు అక్కడెక్కడో రెపరెపలాడుతూ గుడారాలు ఉన్నాయి కదా, మనం మీరు చూసినారు కదా టెంట్లు ఇట్లా వేస్తారు, అట్లా గుడారము దేవుని మందిరము. ఆ మందిరములో దేవుని మందసం ఉంటే దావీదు అంతా అప్పుడు రాజు అయిపోయినాడు. దావీదు ఎక్కడో గొర్రెల కాపరి కాసుకునే ఈ అమాయకుడు ఇటువంటి వాడిని దేవుడు ఏం చేసినాడంటే దేవుడు హెచ్చించి అభిషేకించి అతన్ని రాజుగా చేసినాడు. రాజుగా చేసిన తర్వాత అతను అంతా యుద్ధాలు చేసి అంతా సంపాదించి రాజుగా ఇంకా అంతా అయిపోయిన తర్వాత అతను తన నగరు పైన సంచరిస్తూ, తన నగరు అంటే తాను కట్టుకున్న నగరు పైన సంచరిస్తూ ఒకసారి దేవుని మందిరం వైపు చూసినాడు. అతనేమో దేవదారు వృక్షాలతో కట్టుకున్న టేకు అటువంటి చెట్లతో కట్టుకున్న ఆ మందిరం పైన అతనుంటే దేవుని మందిరం ఎక్కడో రెపరెపలాడుతూ ఉందంట. దేవుని మందిరం ఎక్కడుంది? ఎక్కడో రెపరెపలాడుతూ ఉంటే అప్పుడు అంటున్నాడు దావీదు, అంటున్నాడు దావీదు, దేవా నేను నీ మందిరమును కట్టాలనున్నాను. దేవుని మందిరమును కట్టాలనుకున్నాడు. ఒకరోజు కట్టాలనుకుని తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ప్రవక్తతో చెప్పినాడు. నాతాను ప్రవక్తతో ఒక ప్రవక్తతో చెప్పినాడు. ప్రవక్త ఎవరంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి ప్రవక్త, పాస్టర్ అయినా ప్రవక్తకు చెప్పినాడు. ప్రవక్త వచ్చి అంతటి రాజు కూడా అభిషేకించబడిన వాడే రాజు. రాజు దావీదు కూడా ఏమి సన్నతన, అతను కూడా ప్రవక్త, అతను కూడా ప్రవక్తనే. అతను కూడా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది. అటువంటి గొప్ప రాజు దావీదు, రాజు ప్రవక్త వస్ అనే రాజు లేచి నిలబడి తన సింహాసనం మీద నిలబడి అయ్యా ప్రవక్త గారు కూర్చోండి. చూసినారా ఎంత దేవుని దాసునికి ఎంత గౌరవం ఇస్తాడంటే అంత గౌరవం ఇస్తాడు దావీదు. దావీదు కూడా ప్రవక్తనే. అంతకు ముందున్న సౌలు కూడా ప్రవక్తనే. వారి మీద దేవుని అభిషేకం ఉండేది. దేవుని అభిషేకం ఉంటే దేవుని అభిషేకంతో వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. వాళ్ళకు జ్ఞానము కావాలి కదా, జ్ఞానము కావాలంటే లోక జ్ఞానము వరకు లోక జ్ఞానముతో వాళ్ళు పరిపాలించలేరు, దేవుని జ్ఞానముతో పరిపాలిస్తారు. అందుకే సొలొమోను, తన కుమారుడైన సొలొమోను కూడా ప్రభువా దేవుడు నీకేం కావాలంటే నాకు నీ ఇజ్రాయేల్ ప్రజలను, నీ ప్రజలను పరిపాలించే జ్ఞానము నాకు ఇయ్యా అని అడుగుతాడు. నువ్వు శత్రువుల ప్రాణాలను, ఆస్తులను, అంతస్తులను నువ్వు అడగలేదు కనుక నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను అంటాడు. ఎంత గొప్ప దేవుని జ్ఞానము పొందుకుంటే దేవుని జ్ఞానం ఇచ్చి మళ్ళీ ఆస్తిని, ఐశ్వర్యాలను, రాజ్యాలను ఇస్తాడు సొలొమోనుకు. అందుకే దేవుని మందిరం ఎక్కడో రెపరెపలాడుతూ ఉంటే దావీదు చూస్తున్నాడు. నాతాను ప్రవక్తకు చెప్పినాడు, చెప్తానే ఈ ప్రవక్త ఎవరు, ప్రవక్త పోయి దేవునితో మళ్ళా అతను చెప్పేవాడు. ప్రవక్త దేవుని దగ్గరికి పోయి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇట్లా దావీదు ఈ విధంగా అడిగినాడు, దేవుని మందిరాన్ని కడతా అంటాడంటే దేవుడు తనకు స్వరం వినిపించి అంటున్నాడు, నాతాను అతను దేవుని మందిరాన్ని నా మందిరం అతను కట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతని చేతులతో రక్తం ఉంది. అతను ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందినో చంపి ఎంతోమందినో ప్రాణాలు తీసిన వ్యక్తి, అతని చేతులతో కట్టవలసిన అవసరం లేదు. తన కుమారుడైన సొలొమోనుతో నాకు కట్టించుకోవాలనుందని చెప్పినప్పుడు అతను వెళ్ళి మళ్ళీ దావీదుకు చెప్తాడు ప్రవక్త నాతాను పోయి, దావీదా దేవుడు ఈ విధంగా చెప్పినాడంటే సరేని. ఎందుకంటే అతను చాలా సౌమ్యుడు. దేవుని మాట అంటే జవదాటని ఒక గొప్ప వ్యక్తి అతను. అందుకే దావీదు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని దేవా నా బిడ్డతోనే కట్టించు. అందుకే దేవుని మందిరంకు కావలసిన అన్నిటిని సమకూరుస్తాడు. దేవుని మందిరం కావలసిన కలప, తూచ చెక్యము కానంత అంటే బంగారు, కొన్ని లారీల బంగారు, అంత ఇంత బంగారు కాదు. దేవుని కోసం అనేకమైన యుద్ధాలు చేసి ప్రపంచంలో ఉన్న అంత దగ్గర ఉన్న అంత బంగారు వెండిని అందరిని దోచుకొని వచ్చి అతను తన ధనాగారంలో వేసి దేవునికి ఇస్తాడు. ఆ లెక్కచారం కూడా ఉంది ఎంత ఇచ్చేదని. అంత ధనాన్ని దేవునికి ఇచ్చేసినాడు. అందుకే దావీదుతో అంటాడు, హస్తకృతమైన గోడలలో ఈ యొక్క ఇళ్లలో నేనుంటానా, నేను నీ హృదయంలో ఉంటా, నీ హృదయం కోరుకుంటాను. దేవుడు నిన్ను ఆలయముగా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అటువంటి దేవుడు ఆయన. ఆయన నీ హృదయాన్ని
కోరుకునే దేవుడు. నువ్వు ఆలయముగా ఉండాలని, నీ ఆలయము నీలో ఆయన నివసించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మరి నువ్వు ఆ ఆత్మను నీవు పొందుకోగలుగుతున్నావా? దేవుని నువ్వు అడుగుతున్నావా, దేవా నాకు ఆత్మ నేనాయన, నేను సంచరించాల ప్రభా, నువ్వు నాలో ఉంటేనే ప్రభా అని మనం అడగాల. అందుకే ఈరోజు కొన్ని విషయాలు మనము మన పండుగలు ఆచరించచ్చా ఆచరించకూడదా అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు చాలామంది చాలా సంఘాలలో అనేసి కొన్ని సంఘాలలో మట్టల ఆదివారం అనే ఈరోజు పండుగని జరిపిస్తూ ఉన్నారు. మట్టల ఆదివారం అది ఎప్పుడంటే యేసు ప్రభుగా సిలువకు వెళ్తాడు అనే వారం రోజులకు ముందుగా జరిగిన సంఘటన అది. సిలువకు వెళ్తాడు అనగా 7 రోజుల ముందు జరిగిన సంఘటన. ఆ రోజు ఒలివా కొండ నుంచి బెత్సైదా అనే ఒక గ్రామానికి వెళ్ళి ఇద్దరిని శిష్యులను అంపుతాడు. మీరు వెళ్ళి అక్కడ ఒక గాడిద ఉంటుంది, ఇక్కడ ఒక గాడిద ఉంటుంది, 2 రోడ్లు కలిసే చోట ఒక ఇంటి దగ్గర బయట గాడిదను కట్టి వేసింటారు. ఆ గాడిదను ఇప్పుకొని రండి అని అంటాడు. ఆ గాడిదను ఇప్పేటప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే, ఆ ఇంటి వారు కానీ ఎవరైనా వచ్చి అడిగితే, ఇది ప్రభు కావాలన్నాడు, ప్రభు కోరుకున్నాడు అని అన్నప్పుడు వారు ఇస్తారని ఇప్పించుకొని రమ్మని చెప్తాడు. సరే అని వీళ్ళు వెళ్తారు. వెళ్ళి ఆ గాడిదను తీసుకొని వస్తారు. దేవునికి ఇవన్నీ ఎలా తెలిసినాయి? ఎక్కడో ఉన్న బెత్సైదలో ఉన్న ఆ గాడిద దేవునికి ఎలా కనపడిందంటే, దేవునికి అనంతమైన జ్ఞానం. ఆయనకు మనోనేత్రములు కలిగిన దేవుడు. ఆయన ఇక్కడ చూడగలడు, ఎక్కడి నుంచి ఏ మరుగైన దానికి ఏది లేదు. అందుకే ఆ గాడిదను తీసుకొని రమ్మన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిదను తీసుకొని రమ్మన్నప్పుడు వాళ్ళు ఆ గాడిదను తీసుకొని వస్తారు. ఆ గాడిద ఎవరో తెలుసా? నీవు నేనే. హల్లెలూయా. దేవుడు అలంకార ప్రాయంగా ఇలాంటి వస్తువులతో జంతువులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పోల్చి చెప్తూ ఉంటాడు. ఆ పోల్చిన అలాంటిది గాడిద అనేది మనిషితో పోల్చినాడు ఆయన. మనిషితో ఆ గాడిదలము మనమే. ఆ గాడిద ఎవరంటే మనమే. ఆ గాడిద వాహనముగా ఆయన ఎక్కి యెరూషలేముకు పోయినాడు. యెరూషలేముకు వెళితే ఆ ముఖద్వారం, సింహద్వారం ఏదైతే ఆయన లోపలికి వెళ్ళినాడో ఆ సింహద్వారం ఇప్పుడు లేదు. ఆ సింహద్వారం ఇప్పుడు మూయబడింది. అదే సింహద్వారం నుంచి రేపు యేసుప్రభు మరి 2వ రాకడ అక్కడ రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మూసి ఉన్న సింహద్వారం మళ్ళీ రేపు తెరవబడతా ఉంది. అలా ఆయన ఆ గాడిద మీద వెళ్ళినప్పుడు, ఆ గాడిద లోపలికి వెళ్ళినప్పుడు ఆ గాడిద కంట అనేక మంది అక్కడ ఉన్న యెరూషలేము ప్రజలంతా వాళ్ళంతా వచ్చి ఆ బట్టలు పరిచి ఆ గాడిదను దానిపైన ఊరేగిస్తున్నారు యేసుప్రభు. ఆ ఘనత గాడిదకి ఎట్లా వచ్చిందంటే యేసుప్రభు ఎక్కినందువల్ల. అందుకే నీ మీద నా మీద యేసుప్రభు ఉంటే, నీలో నాలో యేసుప్రభు ఉంటే ఆ ఘనత నీకు వస్తుంది. ఆ ఘనత యేసుప్రభు మనలో లేకుండా అంటే ఆ ఘనత ఆ గాడిదకు వచ్చేదా? ఆ గాడిదకు ఆ ఘనత చూడండి, దానికి ఎంత సంబరం అయిపోయిందో. అది లోపలికి వస్తానే దాని ముందు బట్టలు పరుస్తున్నారు. దాని మీద ఆ బట్టల మీద గాడిద వెళుతూ ఉంటే అక్కడ అందరూ ఆ మట్టలు పట్టుకొని హోసన్న అని అందరూ హర్షధ్వనాలతో ఆయనను పొగుడుతూ ఉంటే, ఆ గాడిద పైన ఆయన ఊరేగుతూ ఉంటే ఎంత సంబరపోతూ ఉంది ఆ గాడిద. గాడిదమైన నీవు నేను, నీ మీద ఆయన, నీ రెక్కల పైన ఆయన ఉంటే, నీలో ఆయన ఉంటే నీకు ఎంత గౌరవము, ఎంత ధన్యత నీ మీద ఉంటే. మరి మరుసటి రోజు ఆ గాడిద పోయి మళ్ళీ మరుసటి రోజు పోతే ఏముంటుంది? దాన్ని రానిచ్చారా? ఎందుకంటే మరుసటి రోజు యేసుప్రభు లేడు గాడిద పైన లేని యేసుప్రభు పోతే అప్పుడు వాళ్ళు బట్టలు వేస్తారా, పరుస్తారా? అది అనుకుంటుందంట, అయ్యో యేసుప్రభు ఉంటేనే కదా నాకు ఇంత ఘనత వచ్చిందని. హల్లెలూయా. నీ పైన యేసుప్రభు ఉండాలా? నీ పైన ఎవరు ఉండాలా?
యేసుప్రభు ఉండాలి. యేసుప్రభు ఉంటేనే నీకు ఘనత కలుగుతుంది, నీకు యేసుప్రభు. అందుకే నీలో దేవుడు సంచరించాలా, నీలో నీలో పరిశుద్ధాత్ముడు నీలో సంచరించకపోతే నీకు ఘనత ఎట్లా వస్తుంది, నీకు ఘనత ఎట్లా వస్తుంది? ఒట్టిదానిగా ఒట్టివాణిగానే ఉంటావా? ఇంకా ఒట్టివాణిగానే ఒట్టివాణిగానే చర్చికి వస్తూ ఒట్టివాణిగానే నువ్వు ఇంకా బైబిల్ చదువుతూ ఒట్టివాణిగానే ప్రార్థన చేస్తూ ఉంటావా? ప్రభువా, నాకు నీ ఆత్మను అనుగ్రహించు నాయన. అయ్యా, నేను ఊరేగించాలని ఉంది ప్రభువా. ఆయన ఊరేగించబడాల నీలో ఉండి, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి, యేసుప్రభు ఆత్మ నీలో ఉండి ఆయన ఊరేగించబడాలి. నువ్వు ఎప్పుడు దేవుని కుమారము కుమార్తె అవుతావు అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము, ఎందరు దేవుని ఆత్మ చేత అభిషేకించబడతారో వారు దేవుని కుమారులు అని రాయబడతారు. 14 చదవండి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురో, చూడండి అందరు చూడండి, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారంట. హల్లెలూయా. దేవుని కుమారులు అనబడతారంట వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు దేవుని కుమారు అని అనబడతావా? అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, అనేక మంది కోటాను కోట్ల క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళంతా దేవుని కుమారు అని అనబడుతున్నారా? నామకార్థముగా దేవుని చర్చిలోకి పోతున్నారు, నామకార్థముగా దేవుని దగ్గర వెళుతున్నారు. వారంతా దేవుని కుమారులు అనబడతారా? ఎందరైతే దేవుని ఆత్మ చేత అభిషేకించబడి నడిపించబడతారో వారు దేవుని కుమారులు అంటారు. దానిపైన ఉంటుంది, దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు దేవుని కుమారుడు. దేవుని ఆత్మ లేకపోతే నా వాడు కాదు. నువ్వు ఎలా వెళ్తావు దేవుని దగ్గరికి? రేపు దేవుడు మధ్యాకాశానికి వచ్చి బూర మోగినప్పుడు, బూర ఓదినప్పుడు నువ్వు ఎత్తబడాలి కదా, ఎత్తబడే సంఘములో నువ్వు ఉండాలి కదా. విడవబడితే నీకు ఎంత ఘోరమైన స్థితి, విడవబడితే ఎంత ఘోరమైన స్థితి ఉంటుంది. దేవుని చేత అభిషేకించబడాలి, దేవుని చేత నీవు అభిషేకించబడాలి. ఇక మత్తయి సువార్త 21, అక్కడ ఈరోజు అందరూ పండగ గురించి ఏ విధంగా చేసుకుంటున్నారో ఆ పండుగ విషయాలు ఈరోజు అక్కడ ఉంటాయి. పండుగ అనేది మనం ఆచరించకూడదని ప్రభు చెప్తున్నాడు. పండుగలు మనం ఆచరించకూడదంట, ఆచరణలో మనం ఉంచకూడదంట. మనం ప్రతిరోజు మనం దేవుని ఆరాధన చేస్తూనే ఉండాం. మనం ఆరాధన చేయింది ఎప్పుడు చెప్పండి? ఆరాధన మనం ప్రతి ఆ రోజు చేయాలన్నా, మనము క్రిస్మస్ రోజు ఆరాధన చేయాలన్నా? క్రిస్మస్ అంటే ఏమని? మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించడం. అంటే ఆ రోజు మాత్రమే ఆరాధించి మిగతా రోజులు ఆరాధించకూడదా? ప్రతి క్షణము దేవుని ఆరాధించాలా? హల్లెలూయా. ఆ రోజు మాత్రమే ఆరాధించమన్నాడా యేసుప్రభు? లేదు, ఎక్కడా చెప్పలేదే. అపొస్తలుల కార్యంలో వాళ్ళు ఎక్కడన్నా పండుగలు చేయమని ఏమైనా చెప్పినారా? వాళ్ళు ఏమన్నా చేసినారా? ఏమన్నా క్రిస్మస్ ఏమన్నా చేసినారా? పస్కా పండుగను ఏమన్నా వీళ్ళు ఏమైనా జరిపించినారా? మట్టల ఆదివారం చేయవచ్చా? వాళ్ళు ఏమైనా చేసినారా? మనకు ప్రామాణికం ఎవరని చెప్పినాము? అపోస్తులుల బోధ ఎందు మనం ఉండాలా. ఇంకొక బోధ మనము చేసినా చెరిపిన వారమైతే దేవుని శాపం మన మీదకి వస్తుందని వ్రాయబడింది. దేవుని శాపం ఎవరి మీదకి వస్తుందంట? మన మీదకి వస్తుందని రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8, 6-9 చదువు. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే గలతీ సంఘానికి మనది కూడా గలతీ సంఘం అనుకుందాం. గలతీ సంఘానికి అంటే మన సంఘానికి, మనది కూడా గలతీ సంఘం. గలతీ సంఘానికి పౌలు మహాశయుడు ఏం చెప్తున్నాడంటే, చదవండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడెవరు? మనల్ని పిలిచింది ఎవరు? యేసుప్రభు పిలిచినాడు. మనము పిలిచిన వాణిని విడిచి ఆయన విడిస్తే భిన్నమైన సువార్త, వేరే సువార్త ఏదైనా మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం, చాలామంది
ఇదే చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఇంకొక మాట చెప్తే దాని వైపుకి వెళ్తారు. ఇంకోటి ఏదన్నా చాలామంది నేను చూస్తూ ఉంటా, సెవెంత్ డే వాళ్ళు చెప్తే వెనక వాళ్ళ ఆరాధనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని ఆరాధనలు ఉన్నాయి బైబిల్లో, లేని ఆరాధనలు, లేని వాక్యాలు, లేనేటివన్నీ ఉన్నాయి. వాళ్ళ వైపుకు చెప్తానే వాళ్ళ వైపుకు తిరుగుతూ ఉంటారు. వాక్యాన్ని చూడరు, వాక్యాన్ని తెలుసుకోరు. ఏమంటే దేవుడు చెప్తున్నాడు, వారి కన్నులను దురాత్మ వారి కన్నులను మరుగుపరిచిందంట. ఈ లోక సంబంధమైన యుగ దేవత వారి కన్నులను మరుగుపరచనని రాయబడింది, మరుగుపరచబడింది. అందుకే వాళ్ళు ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా విగ్రహారాధన తట్టే ఉంటారు తప్ప వాళ్ళు అయ్యా అక్కడి నుంచి వచ్చేయండి అంటే కనుక వాళ్ళు రారారు. వాళ్ళు రారు వాళ్ళు ఇంకా వాళ్ళు అంతే 40 రోజులు ఉపవాసం అంటారు. చెప్పినాడు ఎక్కడ 40 రోజులు ఉపవాసం చేయమని. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఎందుకు చేసినాడు? తన శక్తి కోసం. ఆయన ఆహారము తినలేదంట, నీళ్లు తాగలేదంట. ఆహారము తినలేదంట, నీళ్లు తాగలేదంట. ఆహారము నీళ్లు తాగితే సచ్చి ఊరుకుంటారు. ఒకరోజు కనుక నీళ్లు తాగి ఆహారం లేకపోతే మనవులు తినడం, రాత్రి తినడం, మళ్ళీ ఇది వరుస ఏదో ఒకటి జ్యూసులు తాగడం, అది తాగడం, అట తాగమని చెప్పినాడు యేసు ప్రభు. చెప్పినాడు అట్లా చెప్పాలి అట్లా. 40 రోజులు ఉపవాసం ఉంటే 40 రోజులు ఆయన ఏం చేసినట్టు ఆహారం తినలే. 14 రోజులు ఓడలో ప్రయాణం చేస్తూ ఓడ బద్దలు కాకపోతే అంటే పౌలు మహాశయుడు ఆఖరికి వచ్చిన 20 అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో అక్కడ 14 రోజులు వాళ్ళు ఉపవాసం ఉంటారు ఏం ఆహారం తినకుండా. ఎందుకంటే వాళ్ళకి అక్కడ దొరకదు, వాళ్ళకు దొరకదు, ఆ సముద్రంలో దొరకదు. 14 రోజులు ఉపవాసం ఉండి పడిపోయినారు. ఉపవాసం అంటే నీకు ఏంటంటే ఉపవాసం అంటే నువ్వు దేవుణ్ణి నువ్వు ఏం చెప్పినాడు ప్రభు ఉపవాసం అంటే ఎవరికి చెప్పొద్దు అన్నాడు. మత్తయి వార్తలు ఏం చెప్పినాడు? నీ తల అంటుకొని ముఖం కడుక్కొని రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే కనపడు అంటే అందరికీ కనపడి ఇది సువార్త. ఇది బోర్డు వేసుకొని మళ్ళా కూర్చొని బోర్డు వేసుకుంటారు మళ్ళా సైలెంట్ కాదు. ఇక్కడ ప్రభు ఏం చెప్పినాడు? ఎవరికి చెప్పకూడదు అన్నాడు. నువ్వు ఉపవాసం అంటే ఎవరికి చెప్పకూడదు. నీ మొహాన్ని ఇష్టం వచ్చినట్టు ముఖ కవళికలను చేసుకొని నువ్వు ఉండకూడదు. 10 మందికి చెప్పకూడదు, నీ పక్కనోని కూడా చెప్పకూడదు నువ్వు ఉపవాసం ఉన్నావని. ప్రభు చెప్తున్నాడు ఆ విధంగా చేయకుండా అందరూ నేను ఉపవాసం ఉన్నా. రహస్యం ముందున్న మీ తండ్రికి మాత్రమే తెలియాలా. నువ్వు పొద్దున ఉపవాసం, ఈరోజు ఉపవాసం ఉంటే, ఒకరోజు ఉపవాసం ఉండాలంటే నువ్వు ఇంకా ఉపవాసం ఉండి ఆహారము నీళ్లు తాగకుండా నువ్వు పడిపో నీ గదిలో నువ్వు అంతే. నీ గదిలో నువ్వేం చేయాలా? నువ్వు పడిపోవాలంటే నువ్వు చచ్చిపోతావు, పడిపోతావో. దావీదు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఉపవాసము? బెత్సెబతో సంబంధం జరిగిన తర్వాత తన కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు తన కుమారుడిని దేవుడు మొత్తుతాడు. చిన్న బిడ్డను దేవుడు మొత్తితే వాడు బాగలేకపోతే తన కుమారుని కోసం ప్రార్థన చేస్తాడు దావీదు. తన కుమారుని కోసం ఎలా ప్రార్థన చేస్తాడు? ఒక గదిలోకి వెళ్ళి బోర్ల పడుకొని 2 చేతులు ఇట్లా పెట్టి 3 రోజులు ప్రార్థన చేస్తాడు. అంతలేక ఒక 3 రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి, ఒక సైనికుడు వచ్చి, ఒక పరిచారకుడు వచ్చి, అయ్యా దావీదు నీ కుమారుడు చనిపోయినాడు అంటే వెంటనే లేచి నాకు ఆహారం పెట్టండి అన్నాడు. ఎందుకు? నా కుమారుడు చచ్చిపోయినాడు, ఇంకా ఎవరు బ్రతికిస్తారు? దేవుడు తప్ప బ్రతికించేది ఇంకెవడు బ్రతికించలేడు. తెలుసు దావీదుకు, నా దేవుడే నా కుమారుడిని బ్రతికించలేనప్పుడు ఎవడు బ్రతికిస్తాడు అని చెప్పి లేచిపోయి తాను భోజనం చేసినాడు. హల్లెలూయా. అది ఉపవాసం అంటే. ఆచారాలు చేయొద్దు. 58 మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూస్తాడు నిన్ను? మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటే ఆకలితో ఒకరోజు ఆకలి ఉంటే ఆకలి కడుపులు మా మాడిపోతుంటాయి. ఒక పక్క అన్నం అయితే అంటుంది ఇంట్లో వాళ్ళు అన్నాయి, వాళ్ళు కూడా ఉపవాసం ఉండరు.
ఓ పక్క బిర్యానీ అయితే ఉంటాయి, దాన్ని చూసుకొని ఆయాసపరుచుకుంటుంటాడు. నేను ఎవడుండమన్నాడో, నీ గదిలోకి పోయి పడిపో, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు చూస్తాం. నీ గదిలో నువ్వు ఉండాలా? నీవెందుకు లక్ష పెట్టవు? దేవునికి అడుగుతాడు, నీ ఉపవాస దినమున. మీ చాలామంది ఏం సార్ ఉపాధిస్తామా, వాళ్ళ పని చేసుకుంటా అంటారు, మేము ఉపవాసం ఉండమలే. పస్తు అది, దాన్ని ఉపవాసం అన్నారు. దాన్ని నీ ఇష్టమైన నువ్వు ఆ పని చేసుకుంటూ, నీ పోషణార్థం కోసం నువ్వు పని చేసుకుంటూ నువ్వు, నేను ఉపవాసం ఉండంటే అది చెల్లదు. అది నేను చెల్లదు. చాలామంది ఉద్యోగాలకు పోతా అంటారు ఉపవాసం ఉండే ఉద్యోగాలకు, అది చెల్లదు. అది చాలామంది ఆ పని ఈ పని చేసుకుంటా అంటారు, తిరుక్కుంటా అంటారు, ఇళ్ళల్లో వంట చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఎవడు చెప్పినాడు వంట? చెప్పినాడు ఆ దేవుడు? ఇట్లాంటివన్నీ చేస్తే దేవుడు మీకు ఆశీర్వాదం కదా, ఏది రాదు. ఆశీర్వాదం కాదు, ఏది రాదు. మీ పని వారి చేత కఠినమైన పని చేస్తారంట. మీ పని వారి చేత మీరు కలహము, మీరు కలహము, గుద్దులాట. 24 గంటలు ఒకరికి ఏదో ఒకటి ఉపవాసం ఉండమంటారు, వాడిని తిడతారు, ఈయన గట్టిగా మాట్లాడతారు, వాడిని గట్టిగా మాట్లాడతారు. సాత్వికముగా ఉండాలా? ఎట్లా ఉండాలా? సాత్వికము. నీ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలా? సాత్వికముగా ఉండాలా? సాత్వికముగా, మౌనముగా లేక సమాధానముగా లేక వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి అరుచుకుంటూ, ఇంట్లో వాళ్ళని భర్తను భార్యను ఇంకొకరు అరుచుకుంటూ, ఆ పిల్లలను తిట్టుకుంటూ ఉపవాసం ఎట్లా అవుతుంది? అది వివాదము చేసి వేరే వాళ్ళతో కొట్లాడుతూ అన్యాయముగా గుద్దులాడుతూ ఉంటారు, గుద్దులాడుతూ కొట్లాడుతూ ఉంటారు ఉపవాసం. ఇట్లా ఉంటారు ఉపవాసం. చాలామంది ఉపవాసం అంటే ఇది కాదు, ఇంకా మళ్ళా చెప్తారు చూడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలం. అసలు అది అవసరమా నాకు? అదే ఉపవాసం మీరుండేది. ఆ ఉపవాసం నాకు అవసరమా? నాకు ఉపవాసం, ఆ ఉపవాసం. మనుష్యుడు తన 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 ప్రాణమును బాధ పెట్టుకుంటున్నాడంట, నేను ఉపవాసం ఉండ ఒక రోజు అంటే వానికి ఆకలి అవుతా అంటది లోపల కడుపు. ఉపవాసమా? కాదు, అది కాదు. ఏమంట, ఏది ఉపవాసమైన, ఏది ఇష్టమైన బలి అంటే దుర్మార్గులు కట్టిన కట్టను విడిపించడం. హల్లెలూయా. కాడమాన మేకులు అందరిపైన బరువు ఉంది. ఒక సాతాను యొక్క బరువు కింద ఉండరు అందరు, వాని కాడి కింద ఉండరు. ఆ కాడికి, కాడిని విరగొట్టాల. తాగుడు, వ్యభిచారము, మోసము, దొంగతనము, ఇట్లాంటి కాడి కింద అందరూ మోయబడుతున్నారు. అట్లాంటి కట్టను విడిపించబడాల. అది ఉపవాసం అంటే, అది ఉపవాసం అంటే. ఏది ఉపవాసం అంటే, ఇదే ఉపవాసం. ఉపవాసం అది కాదు, చల్లదు. అందుకే మీరు ఇంతవరకు ఎందుకు మీరు ఆశీర్వదించబడలేదంటే కారణం ఏంటంటే, అది దేవుడు మీతో మాట్లాడడం లేదంటే కారణం. అది రహస్యం ముందు ఉన్న మీ తండ్రికి చదువు మత్తయి సువార్త. మీరు ఉపవాసము చేయనప్పుడు ఎట్టుంటారంట? వేషధారుల వలె ఉంటారంట. వేషధారులు అంటే అన్నం తినలేదు నేను, అమ్మా అన్నం తినలేదు, గడం పెంచుకొని అనుకుంటా. ఎట్లుండాలా? మామూలుగా ఉండాలి, స్టిఫ్గా అన్నం తినాలి. నేను బాగానే ఉండాలి, నేను బాగానే ఉండాలి. ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, అంటే పెట్టరా నాకు అన్నట్టుగా ఇట్లా ఉంటారు. ఇది ఉపవాసమా? తాను ఉపవాసం చేయనప్పుడు మనుష్యులకు కనబడవాలని నువ్వు చేయకూడదు. 10 మందికి చెప్పుకోకూడదు, నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం ఉన్నాను. మీరు ఉపవాసము చేయుచున్నట్టు కాక రహస్య ముందున్న నీ దేవునికే కనపడాలి. హల్లెలూయా. నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని, తల అంటుకొని అంటే తల స్నానం అని కాదు,
స్నానం కూడా చేయాలి, స్నానం అని కాదు. నీ తలలో ఏముండే కళ్ళు నోరు చెవి ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలను నువ్వేం చేసుకోవాలా, అదుపులో పెట్టుకోవాలా. నీ జ్ఞానేంద్రియాలను, నీ కళ్ళను, నీ పాపపు కళ్ళను కడుక్కోవాలా. నీ పాపపు చెవులను, వినికిడిని, మంచి వినికిడిని విని దేవుని మాటలు వినాలా. ఈ జ్ఞానేంద్రియాలను కడుక్కోమంటున్నాడు. తల అంటుకో, తల అంటుకోమంటున్నాడు. నీ ముఖం కడుక్కొని రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, నీకు ప్రతిఫలం ఇస్తాడు. మన ఉపవాసం, ఉపాసం, ఇట్లాంటి ఆచారాలు నీ చేయొద్దు. శనివారం ఆరాధనని పోతారు. శనివారం ఆరాధన చాలామంది, శనివారం ఆరాధన దేవుడు అది నెరవేర్చి కొట్టివేసినాడు. విశ్రాంతి దినాన్ని దేవుడు ఆదివారం శనివారమే విశ్రాంతి దినము, కానీ ఆదివారం ఆరాధన దినము. నువ్వు ఆదివారం ఆరాధన దినములో ఉండాలా. శనివారాన్ని దేవుడు నెరవేర్చేసినాడు. హల్లెలూయా. దేవుడు శనివారాన్ని ఏం చేసినాడు, నెరవేర్చినాడు. వాటిని పాటించకూడదు, పండుగలను ఆచరించకూడదు. అందుకే గలతీ పత్రికలతో గలతీతో అంటున్నాడు, చదువుది, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచిపెట్టినా మీరు భిన్నమైన అనేకమైన తప్పుడు సువార్తలకు మీరు తలవగ్గినారు. మీరు ఇంత త్వరగా తిరిగిపోతారని అనుకోలేదు అంటున్నాడు. తప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతా, మీరే ఇంత త్వరగా వేరే బోధలు చేస్తే వాళ్ళ బోధలకు మీరు తిరిగిపోయినారు మీరు అంటున్నాడు పౌలయ్య. దేవదూతలు వచ్చి వేరొక సువార్త చెప్పినా కూడా మీరు వినకూడదంట. హల్లెలూయా. దేవదూతలు వచ్చి చెప్పినా కూడా వినకూడదంట వేరే సువార్త. అందుకే గలితీయులకు రాస్తున్నాడు, రాసి చెప్తున్నాడు, మీరు భిన్నమైన సువార్తలు విని దేవుని వైపు అప్పుడే మీరు తిరిగిపోయినారు అంటున్నాడు. గలితీయులకు రాసిన పత్రిక 3:8 చదువునాను. గలితీయులు దేవుడు విశ్వాస మూలముగా, బాగా వినాలి ఇదే విషయం, అన్యజనులను విశ్వాసం, అన్యజనులు అంటే మనమే, నీతిమంతులుగా తీర్చునని హల్లెలూయా. అన్యజనులందరూ నీ యందు ఆశీర్వదించబడతారని అబ్రహాముకు ముందుగానే చెప్పినాడు దేవుడు. అన్యజనులు అంటే ఎవరు, మనమే. దేవుని ప్రజలంటే ఇస్రాయేల్ ప్రజలు ఒకప్పుడు, వాళ్ళు ఒకప్పుడు దేవుడు అబ్రహాముకే చెప్పినాడు అన్యజనులు దేవుని వైపు తిరుగుతారని. మనం కొత్త నిబంధన పరిశుద్ధులం. మనం కొత్త నిబంధన, దేవుడు మనకు కొత్త నిబంధన ఇచ్చినాడు. ఈ కొత్త నిబంధనలో మనము దేవుడు మనల్ని ఆకర్షించమన్నాడు ఆయన. అందుకే మనం దేవుని కుమారులమైనాం. వాళ్ళను వదిలిపెట్టినాడు దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు వాళ్ళు. దేవుడు వాళ్ళకు ఆ కృప లేదు ఇప్పుడు వాళ్ళకు. దేవుడు మనవైపు తిరిగినాడు ఆయన. ధర్మశాస్త్ర బద్ధులు వాళ్ళు అంటే ఏ ఆచారాలు అయితే మనం ఒకప్పుడు వాళ్ళు పాటించారో అదే ఆచారాలను పాటిస్తున్నారు. చదువు నాన్న. విశ్వాస మూలముగా అన్యజనులను నీతి మంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాముకు సువార్తను ముందుగానే ప్రకటించేసినాడు దేవుడు. కాబట్టి విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 7:5-6 చదువు. ఎలయనగా మనం శరీర సంబంధులం అంటే ఒకప్పుడు మనము దేవునిలోకి రాకముందు, ఇప్పుడైతే మనం ఆత్మ సంబంధులం. ఇప్పుడైతే మనం ఎవరము ఆత్మ సంబంధులం. మనం ఒకప్పుడు మనము శరీర సంబంధులం, శరీర క్రియలు చేసేవాళ్ళం, విగ్రహాలను పూజించేవాళ్ళం. ఒకప్పుడు మనం అన్ని పనులు చేసేవాళ్ళం, అన్ని ఆచారాలు చేసేవాళ్ళం. ఇంటి ముందు ప్యానీలు చల్లేవాళ్ళం, పేడ పిసికేవాళ్ళం. రకరకాలు ఉండలే ఇవన్నీ. ఇప్పుడు చేస్తాను, ఇప్పుడు చేయడం లే, ఇప్పుడు అంతా రోత అని మనకు తెలుసు. అది
దాని పిసికేది దాని తెల్లవారుజాము మా అమ్మైతే తెల్లవారుజామని పోతాను నేను 4 గంటలకి దిబ్బల గడికి పోయేది అది తెచ్చుకునేది పిసుకునేది అదంతా పిసికేది అదంతా జరుగుతాను ఇది ఒకప్పుడు మాట అట్లా ఒకప్పుడు మనం ఎట్లా మనం శరీర సంబంధులం ఒకప్పుడు ఇప్పుడు ఆత్మ సంబంధులం మనం ఇప్పుడు అవన్నీ మనము చేయకూడదు రకరకాల ఇవన్నీ మనము చేయకూడదు చదువు మరణార్థమైన ధర్మశాస్త్రం వలన ఏమంటే ధర్మశాస్త్రం వలన ఏమొస్తుంది పాపేచ్ఛలు ఉండే ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం వలన పాపం అనేది బయటపడింది ధర్మశాస్త్రం ముందు లేకముందు పాపము ఉన్నా కానీ వాళ్ళకు తెలియదు అందరికీ అప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందో పాపం అనేది తెలిసిపోయింది ఇప్పుడు ఆ పాపాన్ని తొలగించేది ఎవరంటే యేసు ప్రభు హల్లెలూయా ధర్మశాస్త్రం వల్ల పాపం పోదు అంటే ధర్మశాస్త్రం అంటే నువ్వు పాత నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథము వల్ల పాపము పోదు ఎద్దుల యొక్కయో మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తము రక్త మనల్ని పరిశుద్ధపరచబడదు మనుషుని ఏది పరిశుద్ధపరచదు అంటే యేసు ప్రభు రక్తమే పరిశుద్ధపరచబడుతుంది హల్లెలూయా ఆ రక్తమే మనల్ని పరిశుద్ధపరచబడుతుంది అందుకే ఆయన మన కోసమై పరలోకం నుంచి దిగివచ్చి ఆయన గొర్రెకు మాదిరికరంగా ఆయన మన కోసము ఆయన బలి అయ్యి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరిచినాడు హల్లెలూయా అందుకే ఎద్దుల రక్తం కానీ కోడల రక్తం ఏ రక్తము మనల్ని పరిశుద్ధపరచదో బలి అనేది ఇవ్వద్దు అన్నాడు ప్రభు ఆచారం నువ్వు ఇంకా ఆచారం చేస్తున్నావా చాలామంది పల్లెలకు పోయేది అవన్నీ వాళ్ళతో పాటి వీళ్ళు కూడా వాళ్ళతో పాటి చేస్తూ ఉంటారు ఆచారాలు ఆచరించవద్దు ఇవన్నీ పస్కా పండుగని వాళ్ళంతా పస్కా పండుగ ఇవన్నీ చేస్తూ ఉన్నారు యేసు ప్రభు లాస్ట్ పస్కా పండుగ చేసి ఆయన ముగించేసినాడు ఆయన పస్కా బలి అయిపోయినాడు ఆయన నెరవేర్పు జరిగిన ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చేసినాడు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చినాడు మళ్ళీ దాని జోలికి మనము వెళ్ళకూడదు దాని జోలికి మనం అది మనది కాదు మనకు సంబంధమే లేదు మనకు సంబంధమే లేదు అందుకే కొలసీ రాసిన పత్రిక 2:16 దేవుడి కొలసీ రాసిన పత్రిక 2:16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను ఏమంటామా అన్నపానముల విషయం పండుగ అమావాస్యలు అమావాస్యలంగా చేస్తానారా మీరు అమావాస్య పౌర్ణమి ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు ఈ సమయంలో నేను బయటికి పోకూడదేమో పిల్లి అడ్డం వచ్చిందేమో విధవరాలు అడ్డం వచ్చిందేమో విధవరాలు మన అమ్మగారు కూడా అంటారు వేరే అమ్మగారు కూడా కాదు మన అమ్మగారు కూడా విధవరాన్రే చాలామంది ఇట్లా ఆచారాలు చేస్తూ ఉంటారు అమావాస్య అమ్మ అమావాస్య దగ్గరికి పోకూడదు బిడ్డ దగ్గరికి పోకూడదు ఫలానా పని చేయకూడదు విశ్రాంతి దినము అని వచ్చిందా లేదా విశ్రాంతి సెవెంత్ డే వాళ్ళు విశ్రాంతి దినం అని 7వ శనివారం రోజు ఆరాధన చేసేవాళ్ళు వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించొద్దు అంటున్నాడు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు ఎన్నోసార్లు యేసు ప్రభు వాళ్ళు ఆహ్వానిస్తే మందిరంలోకి ఆహ్వానిస్తే ఎన్నోసార్లు శనివారము స్వస్థత ఎందుకు పొందించినావు అని చెప్పి యేసు ప్రభుని ఎంతోమంది వాళ్ళు వెంటబడినారు నువ్వు ఏమయ్యా నువ్వు శనివారం రోజు స్వస్థత చేస్తావే దేవునికి వ్యతిరేకముగా అన్నాను కానీ విశ్రాంతి దినమున ఒక గేదె కానీ ఒక పొట్టేలు కానీ ఏదైనా గుంతలో పడితే నువ్వు తీయవా అంటాడు యేసు తీస్తాం అలాగనే ఇది కూడా విశ్రాంతి దినము లేదు మనకు విశ్రాంతి దినము లేదు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి మనం ఆచారాలు చేయకూడదు చాలామంది ఈరోజు మట్టల ఆదివారం అని చెప్పి ఈరోజు జయహో 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 అంటుంటారు ప్రతిరోజు జయహో అనకూడదా ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా అనాలనా ఏ ఆత్మీయ సంఘం అంటామని చెప్పండి కొన్ని సంఘాలు మాత్రమే శారీరకమైన సంఘాలు ఆత్మ లేని సంఘాలు మాత్రమే వాళ్ళు చాలామంది ఇవన్నీ ఆచారాలు చేస్తూ ఉంటారు ఆచారాలు
ప్రథమ ఫలాల పండుగ అని చెప్పేది మోసం చేసి జనాలందరినీ తెప్పించే ప్రథమ ఫలం పండుగ అనేది అంత కానుకలు తెప్పించుకుంటూ ఉంటారు. ప్రథమ ఫలం పండుగ అనేది వాళ్ళు వాళ్ళు పంట పండితే ఏదైనా పడితే అదంతా దశం భాగం తెచ్చి దేవుని సన్నిధికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, కానీ ఆ రోజే పండదు కదా, ఆ రోజే రాదు కదా ప్రథమ ఫలం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. నా చూడండి, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదువు. మీ పండుగ దినములను ఏమంటమ్మా, ఏం చెప్పినాడు ఆయన? మీ పండుగ దినాలు నేను అసహించుకుంటాను అంటున్నాడు. వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో. కాబట్టి చాలామంది ఈరోజు కూడా చాలామంది ధూపాలు వేస్తున్నారు, చర్చిలలో ధూపాలు వేస్తుంటారు, చూసినావా? ధూపాలు వేస్తారు, రకరకాలుగా వాళ్ళు ఆచారాలు చేస్తూ ఉన్నారు. ఆచారాలు, టెంకాయలు కొడుతూ ఉన్నారు. టెంకాయలు కొట్టడం లేదా? కొడుతున్నారు బొమ్మలకు. యేసుప్రభు చర్చిలలోనే ఊదగడీలు వెలిగిస్తూ ఉన్నారు. ఆచారాలు, ఇది భక్తి కాదు. ఇది దేవుడు చెప్తున్నాడు. దేవుడు, నేను ఆ భక్తి నేను కోరడం లేదు. ఆ భక్తి నాకు, ఆ భక్తి కాదు కావాల్సింది, ఆత్మీయమైన భక్తి కావాలి. దేశప్రభు హల్లెలూయా. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన, ఆయన ఎవరు కోరుకుంటున్నాడు? నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. నీవే ఆయనకు కావాలా? నీవే ఆయనకు కావాలా? నీలో ఉండి ఆయన సంచరించాలనుకుంటున్నాడు. నీలో ఉండి నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు. నిన్ను మహిమపరిచి తనతో, నీలో ముద్ర వేసి నిన్ను ముద్రపరిచి ఆయన తన ముద్రతో పరదేశికి తీసుకుపోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోటికి ఒక జాబు పోవాలంటే ఏం చేయాలమ్మా? ఇక్కడ పోతే మనము బాక్సులో వేస్తాము. బాక్సులో వేస్తే కనుక ఆ పోస్ట్ తీసిపోయి, ఆ పోస్ట్ మనం సాయంత్రం తీసిపోయి, ఆ జాబులన్నీ తీసిపోయి పోస్ట్ ఆఫీస్లో వేస్తాడు. మళ్ళీ తీసిపోయి ఆడ హెడ్ క్వార్టర్ ఉంటే ఆడ ఆడికి తీసిపోతాయి, ఆడికి పోతాయి. ఆటికి ఎందుకు పోతాయో చెప్పండి. మనం వేసిన జాబు అట్లే వెళ్ళిపోదు. అది ఆడ పోతే ఆడొక ముద్ర వేయాల. ఆడ ఏం చేస్తారు? ఒక ముద్ర, ఒక సీల్ వేస్తాడు. గుమ్మస్తా ఏం చేస్తాడంటే ఒక సీల్ వేస్తాడు జాబ్ పైన. అది వేసి అది మాత్రమే పొద్దుటి ఊరికి పోతుంది. ఆ మళ్ళీ వేరే ఊరికి వచ్చి వేరే ఊరికి పోతుంది. నరకము వేసాడు అనుకో, నరకం పోతుంది. అది పరలోకము అనుకుంటున్నాడు అనుకో, పరలోకం పోతుంది. అందుకే దేవుడు మీకు ముద్ర వేసాడు. హల్లెలూయా. పరలోకం అనే ముద్ర ఇక్కడే పడిపోవాలా? నీ క్రియలు ఎట్లుండాలంటే, నీ క్రియలు ఆదికాండ 3వ అధ్యాయం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుందువు, చేయని ఎడల నీవు 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేస్తే, నువ్వు మంచి క్రియ, సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి క్రియలు చేయాలి. నువ్వు ఇక్కడ తల ఎత్తుకుంటావు, నువ్వు మంచి క్రియలు చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు. నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిట పాపం పొంచి ఉంటుందంట. వాకిట అంటే హృదయము. నీ హృదయము దగ్గర ఏం పొంచి ఉంటుందంటే పాపము పొంచి ఉంటుంది. హల్లెలూయా. సత్క్రియ చేయాలి ఈ లోకంలో. 58వ అధ్యాయంలో చెప్పినాడు కదా, ఆ సత్క్రియలు నువ్వు చేయకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంటుంది. నీ హృదయం దగ్గర పొంచి ఉంటుంది, నీ హృదయం దగ్గర పాపం. పాములాగా పాము, అది పాము కాళ్ళు ఉన్నాడు. ఒకప్పుడు కాళ్ళు ఉన్నాయి పాముకు, అవి నరికివేసినాడు దేవుడు. అందుకే పొట్టతో పాకు అన్నాడు. మట్టి తింటావు నువ్వు, పొట్టతో పాకంటే కాళ్ళు పోయినాయి. ఒకప్పుడు డ్రాగన్ వాళ్ళు తెలుసు కదా, చైనా వాళ్ళు వేస్తారు పాముకు ఏమున్నాయి, కాళ్ళు ఉన్నాయి పాముకు. బ్రూస్లీ, బ్రూస్లీ వెనక పక్క ఉంటుంది చూడు, బ్రూస్లీ, బ్రూస్లీ వెనక పక్క, అది పాము అన్నమాట. అది ఆదికాండంలో ఉండే పాము, అది 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 మాట్లాడే పాము, అది దయ్యపు పాము. ఆ పాము, ఆ పాము ఎటుంటుందంట, వాకిట పొంచి ఉంటుందంట. వాకిట, వాకిట పొంచి ఉంటుంది, పొంచి ఉంటుంది. కాబట్టి మనము ఆత్మతో నడిపించబడాలా, ఆత్మచేత అభిషేకించబడాలి. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఆచారాలు చేయవద్దు. ఎవడు ఏ ఆచారం చేసినా కూడా మాకిది మేము చెయ్యము, ఇవన్నీ మేము పాటించము అనాలా. నువ్వు చేసుకోరా కావాలంటే అనాలా. ఏం చేయాలా? నువ్వు చేసుకో కావాలంటే మాకు ఆచారాన్ని.
ఆచారాలకు వెళ్ళగాకండి. ఆచారానికి వెళితే కూడా దేవుని ఆశీర్వాదం ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్, 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 ఆమెన్.